ఈరోజు కథ న్యాయపీఠం పీఠం కుందనపురాన్ని ఏలే చందనరాజుకు న్యాయం నూటికి నూరు పాళ్ళు అమలు జరగాలన్న ఉద్దేశం ఉండేది సాధారణంగా అది సాధ్యపడదు ఎందుచేతనంటే న్యాయ నిర్ణయం చేయవలసిన వాళ్ళు మానవ మాతృలు వాళ్ళు పొరపడే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి అందువల్ల న్యాయలోపం జరగక తప్పదు ఈ లోపం జరగకుండా ఉండటానికి గాను చందనరాజు అరణ్యానికి వెళ్ళి ధర్మదేవతను గురించి ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేశాడు ధర్మదేవత ఆ తపస్సుకు మెచ్చి రాజును ఏం కావాలో కోరుకోమని అన్నాడు తనకొక న్యాయపీఠాన్ని అనుగ్రహించమని దానిమీద నిలబడి ఎవరైనా అబద్ధం ఆడితే వారికి ఘోరమైన వికారాకారం రావాలని రాజు కోరాడు ధర్మదేవత రాజుకు అలాంటి న్యాయపీఠాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు రాజు దాన్ని మేలతాళాలతో తెచ్చి తన సభలో ఏర్పాటు చేసి దాని మహిమ అందరికీ వెల్లడించాడు అప్పటికీ న్యాయపీఠం యొక్క మహిమలో నమ్మకం లేని వాళ్ళు దానిపైన నిలబడి అబద్ధాలు చెప్పి వికారాకారాలు పొందాక అందరికీ దానిలో గురి కుదిరింది రాజు న్యాయాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టగలిగేవాడని అనిపించుకున్నాడు రాజుకు ఎక్కడా లేని తృప్తి కలిగింది నేనిప్పుడు కళ్ళు మూసుకొని నిశ్చింతగా న్యాయ నిర్ణయం చేయగలను నా న్యాయపీఠం ఉండగా నా పరిపాలనలో అన్యాయం జరగటానికి వీల్లేదు అని రాజు మంత్రి సామంతులున్న సభలో ఒకసారి ప్రగల్భాలు పలికాడు ఆ మాటలు విని మంత్రి పెద్దగా నవ్వి మహారాజా న్యాయపీఠాన్ని అలా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు దీన్ని వంచించి ఎవరైనా అన్యాయం చేయవచ్చు అని అన్నాడు రాజుకు ఆగ్రహం వచ్చింది న్యాయపీఠాన్ని అలా అనటం కంటే అత్యాచారం ఉండదు దాన్ని వంచించి అన్యాయం చెయ్యవచ్చునని మూడు రోజులలోగా అందరి ఎదుట రుజువు చెయ్యలేకపోతే నీ తల తీయించేస్తాను అని ఆయన మంత్రితో అన్నాడు కుందనపురంలో హేమకురంగి అనే అందమైన వేష్య ఉండేది తన వంటి సౌందర్యవతి ప్రపంచంలోనే లేదన్న గర్వం ఆమెను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది రాజుకు ఆ వేష్యకు కూడా ఒకేసారి గుణపాఠం నేర్పాలని మంత్రి సంకల్పించాడు ఆయన ఒక యోగిలాగా వేషం వేసుకొని హేమకురంగి ఇంటికెదురుగా తిష్టవేసి దారైపోయే వాళ్ళ దగ్గర డబ్బు బంగారము తీసుకొని వాళ్ళిచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పంపటం ప్రారంభించాడు యోగి చేస్తున్న పని చూసిన మీదట హేమకురంగికి లోభం పుట్టుకొచ్చి రాత్రివేళ ఎవరూ చూడకుండా ఆయన వద్దకు వచ్చి తన వద్ద ఉన్న బంగారము రత్నాలు తెచ్చి ఇచ్చి దాన్ని రెట్టింపు చేసి ఇవ్వమని వేడుకుంది రేపు ఉదయం ఇస్తానని యోగి ఆమెను పంపేసి ఆమె ఇచ్చిన బంగారాన్ని రత్నాలను తన దండంలో ఉండే డొలుపులో దాచిపెట్టుకున్నాడు యోగి రాత్రికి రాత్రే ఎటైనా పారిపోకుండా చూస్తూ ఉండటానికి తన నౌకర్లను నియోగించి హేమకురంగి మర్నాడు ఉదయమే వచ్చి తన సొత్తు రెట్టింపు చేసి ఇవ్వమని అన్నది నీ సొత్తేమీ నా దగ్గర లేదే అన్నాడు యోగి ఆశ్చర్యం నటిస్తూ హేమకురంగికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి యోగి కదా అని తనకున్నదంతా ఇచ్చేస్తే అంతా కాజెయ్యాలని చూస్తున్నాడు రాజుగారితో ఫిర్యాదు చేయటానికి ఆమె యోగిని రాజుగారి దగ్గరకు రమ్మని అన్నది యోగి అందుకెలాంటి అభ్యంతరమూ చెప్పలేదు హేమకురంగి చేసిన ఫిర్యాదు విని రాజు యోగిని న్యాయపీఠం మీద నిలబడి జవాబు చెప్పమని అన్నాడు యోగి తన దండాన్ని పట్టుకోమని హేమకురంగికిచ్చి న్యాయపీఠం ఎక్కి ఈ హేమకురంగి సొత్తు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి చెక్కు చదరకుండా న్యాయపీఠం నుంచి దిగివచ్చాడు ఇంత దారుణమైన అబద్ధాన్ని విని హేమకురంగి అగ్రహ ఆ దండాన్ని తన చేతిలో పట్టుకునే న్యాయపీఠం ఎక్కి నా బంగారము రత్నాలు ఈ యోగికిచ్చాను దాన్ని నాకీ దొంగవాడు తిరిగి ఇవ్వనే లేదు అని గట్టిగా అరిచింది ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె రూపం వికారాకారంగా మారిపోయింది సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు మంత్రి తన వేషాన్ని విప్పేసి రాజుకు జరిగిందంతా చెప్పి చూశారు కదా మీ న్యాయపీఠం ఈ హేమకు చేసిన అన్యాయం అని అన్నాడు హేమకురంగి బుద్ధిపూర్వకంగా అబద్ధం ఆడలేదు తన చేతిలో ఉన్న దండంలో తన సొత్తు ఉన్నదన్న మాట ఆమెకు ఏమాత్రమూ తెలియదు అయినా ఆమె కురూపి అయిపోయింది ఈ సంఘటనతో రాజుకు న్యాయపీఠం మీద విరక్తి పుట్టి దాన్ని న్యాయస్థానంలో నుంచి తీయించేశాడు ఈ విధంగా కొరగాని న్యాయపీఠం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు రవిరామ్ ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్